ఉపమానం కోసం చెప్పడం అంతే. కాబట్టి అసూయాజనితమైన వ్యక్తి అవతల వారిలో గుణాన్ని మెచ్చుకోడు, తనలో లోపాన్ని ఒప్పుకోడు. కాబట్టి ధృతరాష్ట్రుడికి మనసులో కోరికే ఉంది, అంటే తన వాళ్ళు గెలవాలన్నదే తన కోరిక. అలా కాకుండా అదే గాంధార్ అనుకోండి, ప్రాణం పోయినా మాట అందావిడ, పాండవులే గెలుస్తారని చెప్తుంది, వాళ్ళే గెలుస్తారు, వాళ్ళు ధర్మాత్ములు, దుర్మార్గుడా కొడకాని ఎందు ధర్మం ఎక్కడున్నదరా, నువ్వు చచ్చిపోతావు యుద్ధంలో ఉంటుంది, కొడుకుని ఆశీర్వచనం చేయదు ఆవిడ. ఆవిడ ధర్మబుద్ధురాలు. ధృతరాష్ట్రుడు ప్రాణం పోయినా ఇలా అండవు, ఏదో ఒకటి జరిగి వాళ్ళు పోతే బాగుంటుంటాడు. అలాంటి వాడు ఒక్కడు కూర్చుని పిలిచాడు సంజయుణ్ణి. పిలిచి ఓ ప్రశ్న వేశాడు, అది ఎటువంటి ప్రశ్న వేశాడో చూడండి. ఈ రెండు వీడుల తారతమ్యంబుల నిరుగుదు పూరైన ఎవ్వరోర్తురిది నిశ్చయింతమే, ఎందునుపాయంబు పౌరుషంబును కలవారు కలరు, సూతము చెప్పుమన్న సూతనందనుడు నన్నెడిగిదవే ఒంటి అడుగవలదు, నీ అయ్య సాత్యవతేయుడి ఎడకు వేంచేయునట్లుగా భక్తి చేసి తలపు. పిలువ పంపు గాంధారి వారలు వినీతిరతులు, నిశ్చయ విధులు, ధర్మజ్ఞ చిత్తులు, ఉల్లమున నీకు అసూయాదులొదవినీని పూని మాంతంగ నేర్తురు మానవేంద్ర. అసలు నిజంగానండి, భారతం లాంటివి చదివితే ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడాలి, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అర్థం అవుతుంది. ఎవ్వరూ లేరు, ధృతరాష్ట్రుడు ఒక్కడే ఉన్నాడు. సంజీవుణ్ణి పిలిచాడు, పిలిచి ఓ మాట అన్నాడు, ఏమయ్యా నీకు తెలుసు కదా అవతల వైపు బలం నీకు తెలుసు, యువతల వైపు మా వైపు బలం నీకు తెలుసు, మన వైపు బలం అంటాడు, మన వైపు బలం నీకు తెలుసు. ఇందులో పోరైన ఎవ్వరోర్తురిది నిశ్చయింతమే, యుద్ధం మొదలైపోయిందనుకో బాగా శక్తివంతులు ఎవరి దగ్గర ఎంతెంత మంది ఉన్నారో లెక్కలేద్దాం. ఏంటి ఎంత ప్రమాదకరమైన ప్రశ్న అడుగుతున్నాడో చూడండి. అని ఊరుకోలేదు, ఎందునుపాయంబు పౌరుషంబు కలవారు కలరు, మంచి సామర్థ్యం పౌరుషం ఉన్న వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు ఇటువైపు ఉన్నారు అంటే మొదటి పేరు ఎవరికి చెప్తారు, గంగేయుడు, స్వచ్ఛంద వరణం ఉన్నవాడు, మహానుభావుడు, గురువు గారిని కూడా గెలిచిన వాడు భీష్మాచార్యుల వారు, భీష్ముడు అంటారు, మనమైతే కదా అంటాడు. ఇంకెవరు, అందరికీ పాఠం చెప్పిన ద్రోణుడు, మనమైపోయే కదా అంటాడు, కర్ణుడు, మనమైపోయే కదా అంటాడు. ఇన్నున్న పాండవుల వైపు ధర్మం ఉంది కదా అన్నారనుకోండి, ఏం చేయడు, లేచి ఎంత మంచి మాట చెప్పావో సంజయ అని కౌగిలించుకుంటాడు. అలా కౌగిలించుకున్నాడు అనుకోండి, అవతల వాడి ఎముకలు గుండైపోతాయి, 10,000 ఏనుగుల బలం ఉంది ఆయనకి. ఒకప్పుడు యుద్ధమంతా అయిపోయాక భీముణ్ణి చంపిపోయాడు, అలాగా తన కొడుకుని తొడలు విరగొట్టాడని. కృష్ణ భగవానుడికి అన్నీ తెలుసు కాబట్టి ఉక్కు భీముణ్ణి చేయించి కొడకా దగ్గరికి రా కౌగిలించుకుంటానని తడుగుతున్నాడు. భీముణ్ణి చేయిపెట్టి వెనక్కి లాగి ఉక్కు భీముణ్ణి దగ్గరికి తోశాడు. ధృతరాష్ట్రుడు ఆ వయసులో గట్టిగా కౌగిలించుకుంటే గుండె గుండైపోయి కింద పడిపోయింది. అప్పుడు కృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చి నువ్వు ఇటువంటివి చేస్తావని తెలుసు భీముడు కుశలం అన్నాడు, సిగ్గుపడిపోయాడు. ఎవడూ లేడక్కడ లేచి కౌగిలించుకుంటే, దుర్మార్గుడు, అసూయాపరుడు ఒక్కడూ ఉండగా మన బలం అవతల వాళ్ళ బలం విచారణ చేద్దామంటే జవాబు చెప్పచ్చా, పోని ఏమీ చెప్పకుండా నువ్వే గెలుస్తావు లేవయ్యా బాబు అని వెళ్ళిపోయాడు అనుకోండి, ధర్మం ఏమైపోతుంది, కొంతమందికి ధర్మం పిచ్చి, ధర్మమే కావాలి వాళ్ళకి, ధర్మం తప్పలేడు, అధర్మం పలకలేడు, అబద్ధం ఆడలేడు, నిజం చెప్తే ఏ ప్రమాదం వస్తుందో తెలియదు, ఒకడే ఉన్నాడు. ఎంత విచిత్రమో చూడండి, పాపాత్ములు అధర్మాత్ముల దగ్గర ఒక్కడు ఉన్నప్పుడు కూర్చోవడం కూడా ప్రమాదమే. అధర్మం అన్నదంత ప్రమాదం అండి, దానికి తోడు బలము గుడ్డితనము కూడా రెండు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఇది అడిగితే ఆయన అన్నాడు, ఒక్క క్షణం కూడా ఆలోచించలేరు సంజయుడు. ఆయన అన్నాడు, సూతము చెప్పుమన్న సూతనందనుడు నన్ను అడిగిదవే ఒంటి అడుగవలదు, నువ్వు ఒక్కడివి కూర్చుని నన్ను ఒక్కడిని కూర్చోబెట్టి ఇలాంటి ప్రశ్నలు ఇయ్యద్దు. నీ చెప్తా, ఇది నాకు తెలియకపోవడం లేదు, నేను చెప్తాను ఎవరు గెలుస్తారో, ఎవరి దగ్గర ఎవరున్నారో, ఎవరుండడం వల్ల ఎవరు గెలుస్తారో నేను నీకు జవాబు చెప్తాను, కానీ నీ చెప్పాలంటే ఇద్దరు ఉంటే చెప్తానన్నాడు. నీతో పాటు ఇంకో ఇద్దరు ఉండాలి, ఎవరుండాలి అంటే మీ అయ్య సాత్యవతేయుడి ఎడకు వేంచేయునట్లుగా భక్తి చేసి తలపు. నువ్వు ఒక్కసారి మనఃపూర్వకంగా తలుచుకుని నమస్కారం చేస్తే ఎక్కడున్నా వస్తాడు వ్యాసుడు, నీకు తండ్రి కాబట్టి ఆయన్ని పిలువు.
ఆయన వచ్చాడనుకో నువ్వు నన్ను ఏమైనా చేద్దామని లేస్తే ఆయన కమండలంలో నీళ్లు తీస్తాడు, నువ్వు కూర్చుంటాం. అందుకని ఆయన్ని పిలిచి చెప్తా. ఇద్దరు కూర్చున్నారు. వ్యాసుడికి చెప్పాలా కొత్తగా? ఏమడిగితే ఆయన వచ్చాడో ఆయనకి తెలియదు ఏమిటి? ఆయన సర్వజ్ఞుడు, మహానుభావుడు. ఆయన అన్నాడు, సంజయుడా, ధృతరాష్ట్రుడు నిన్ను ఏమడిగాడో, నువ్వు ధృతరాష్ట్రుడికి ఏం చెప్పావో, ఎందుకు నన్ను పిలిచాడో నాకు తెలుసు, చెప్పు ఎవరు గెలుస్తారు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఆ సేనకు ఈ సేనకు వాసి అడిగదీవు నన్ను, వసుదేవ సుతుండ ఆ సేన కలడు, తత్సము నీ సేనం చూపుమా నరేశ్వర నాకున్. ఈయన భీష్ముడిని లెక్కలో పెట్టి కూర్చుని ఉన్నాడు. ఆయన అన్నాడు, ఆ సేనకి ఈ సేనకి బలాబలాలు లెక్క చెప్పమని అడిగావు కదా, ఏ ఒక్కడు ఉన్నంత మాత్రం చేత విశ్వములోని బలములన్నీ అవతల పక్కనున్నా నెగ్గవో, అటువంటి కృష్ణుడు ఎవరి పక్కనున్నాడో నువ్వు నాకు చెప్పన్నాడు. ఏం చెప్పాలి ధృతరాష్ట్రుడు? కృష్ణుడు పాండవ పక్షపాతి అని తెలిసి ఆయనకి, అందుకని పాండవుల పక్కన ఉన్నాడు అన్నాడు. ఒప్పుకుంటున్నావా? నీ వేపు వస్తాడా? ఒక్కనాటికి రాడన్నాడు. అటే ఉంటాడా? ఖచ్చితంగా అటే ఉంటాడు. అయితే ఇప్పుడు చెప్తా చూడు, జగములనన్నిటిని తన వశంబుగ చేసిన వీరు భంగమున్ పగజు లలాట లోచనుడు వాపక బెర్చిన ఎట్టి బాను, ఒక్క గడియలోన గర్వ మడకం పరిమార్చ సురేంద్ర కల్పకంబు కరములీల తెచ్చే హరిభూరి పరాక్రమం అప్రసిద్ధమే. నీకు తెలీదా, ఈ ప్రపంచాన్నంతటినీ కూడా ఆయన తలుచుకుంటే శాసించి పడగొట్టగలడు. దేవేంద్రుణ్ణి ఓడించి అవలీలగా పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చాడు. పరమశివుని యొక్క వరాన్ని పొందినటువంటి బాణాసురుణ్ణి ఒక్క బాణంతో కొట్టాడు. అటువంటి కృష్ణ భగవానుడు పాండవ పక్షపాతి అయి ఉన్నాడు అంటే ధర్మం ఎటువైపు ఉంది? భగవంతుడు ఎటుంటాడు? ధర్మం ఎటుంటే అటు ఉంటాడు. ధర్మం ఎక్కడుంది? కృష్ణుడు అక్కడ ఉన్నాడు. కాబట్టి ధర్మము కృష్ణుడు ఎక్కడున్నారు? పాండవులు ఎందున్నారు. నీ వేపు ఎన్ని కట్టాల మంది కూర్చుంటే ఉపయోగం ఏంటి? ఎవరు గెలుస్తారు? నన్ను అడుగుతాము ఇప్పుడు చెప్పన్నాడు. పాండవులే గెలుస్తారు అన్నాడు. ఇది చెప్పడానికి వాళ్ళిద్దరినీ పిలిచారు అన్నాడు. లేకపోతే ఒప్పుకుంటాడేది? ఒక్కనాటికి ఒప్పుకోడు. ఇప్పుడు కృష్ణుడిని తక్కువ చేస్తే వ్యాసుడు ఒప్పుకుంటారా? గాంధారు ఒప్పుకుంటుందా? అసూయ. ఇది ఒప్పుకునేటట్టు చేయాలంటే వాళ్ళిద్దరు ఉండాలి. అంటే మాట్లాడేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే ఎప్పుడైతే ఏది మాట్లాడేది, ఎంతమందిలో ఉన్నావో చూసుకుని మాట్లాడు, ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు. ఆ జాగ్రత్త నీకు జీవితంలో రాకపోతే బోర్లా పడిపోతావు. సంజీవుడు నుగ్గైపోయేవాడు. ఇది ఉద్యోగ పర్వంలో కనీసం తాను వస్తే ఈ నిజం అప్పటికైనా తెలుసుకుంటే కొడుకుకి నచ్చ చెప్తాడేమో, అలాగైనా బ్రతుకుతారేమో అని పాపం ఆయన ప్రయత్నం చేశాడు. ఎందుకు ఇలా వస్తోంది భారతం అంటే, మీ పంపును చెయ్యరయ్యిరి, ఎందుకు మీ మాట వినలేదు వాళ్ళని అడిగాడు జనమేజయుడు మొట్టమొదటి. అప్పుడు కదా భారత ప్రవచనం జరుగుతోంది. వైశంపాయనుడి చేత ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు వ్యాసుడు, ఆయన చేయకపోవడం ఉందా? అవతల వాడు వినకపోతే ఆయన ఏం చేస్తాడు? మూర్ఖుల ముందు ఎవరు మాత్రం ఏం చేయగలరు? కాబట్టి మూర్ఖజన చిత్తము దల్పన సాధ్యం ఏరికి అని, ఎక్కడ నడుచును సత్యం ఎక్కడ ధర్మంబు వరకు ఎక్కడ కలుగున్ చక్కటి నిలుచున్ కృష్ణుండక్కడ అతడున్న కడన యగుజయమధిపా. ఎక్కడ ధర్మమున్నదో అక్కడ సత్యమున్నది, ఎక్కడ ధర్మము సత్యము ఉన్నాయో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయము సంభవిస్తుంది. ఆయన చేతిలో ఉండేటటువంటి సుదర్శన చక్రము యొక్క తేజస్సు పాండవుల యొక్క సమస్తమైన ఆయుధములలోకి ప్రవేశిస్తుంది. ఆయన సచివుడై సారథి అయి నిలబడతాడు. అనితర సాధ్యమైన కార్యములను సాధించి పెడతాడు పాండవులకు. పాండవులు గెలుస్తారు, నీ బిడ్డలందరూ పడిపోతారు. ధృతరాష్ట్ర మహారాజా ఆ విషయంలో సందేహం లేదన్నాడు. అంత తేలిగ్గా ఒప్పుకుంటాడేంటి? ధృతరాష్ట్రుడు అన్నాడు అంటే దీనికి కొనసాగింపుగా చెప్తున్నాను మీకు. ఆయన అన్నాడు, కృష్ణుడు అంత గొప్పవాడని నీకెలా తెలుసు అన్నాడు. అమ్మో ఎన్ని ప్రశ్నలు వేస్తారనుకున్నారు? ఆ వాసుదేవ తత్వాన్ని చెప్పాడు. చెప్తే వింటున్నాడు వ్యాసుడని. విని అన్నాడు, చూడండి విసిగెత్తిపోతే అంటారు అలా అన్నాడు. ఇవన్నీ నీకు ఎందుకు కానీ ఇన్ని ప్రశ్నలు అడుగుతావు కదా, చక్కగా వింటావు అన్నీ. ఇన్ని విన్నావు కదా, కృష్ణుడు అంటే ఏమిటో అర్థమైంది కదా. నీ మనసు కృష్ణుని ఎందు పెట్టిపోని ఊరుకుంటావా? నీ కొడుక్కి ఏమైనా చెప్తావా? నా కొడుకునే చెప్తే వింటాడా అండి? వినడు. పోనీ నీ మనసు కృష్ణుని ఎందు పెడతావా? తప్పకుండా శరణాగతి చేసి కృష్ణ భక్తితో ఉండడానికి ప్రయత్నిస్తాను. అదొకటి విన్నాడు. తాను కృష్ణభక్తితో ఉంటాను అని ఒప్పుకున్నాడు. కాబట్టి ఉద్యోగ పర్వంలో ఏమి మాట్లాడడు వ్యాసుడు. వచ్చి కూర్చున్నాడంతే సంజయుడు పిలిస్తే, తను రాలేదనుకోండి ఎంత ప్రమాదమైన వస్తుంది అప్పుడు. కాబట్టి
ధర్మంతో నిలబడాలనుకున్న వాళ్ళకి సత్యం పలకాలనుకున్న వాళ్ళకి వెనక వ్యాస భగవానుడు ఎంత అండగా నిలబడి ఉంటాడో మీరు గ్రహించగలరుగాక।